హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయినాథ్ బ్లాగ్స్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈరోజు టాపిక్ మన నాని మూవీ ఉంది కదా అంటే సుందరానికి సో ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది సో దాని గురించి రివ్యూ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి సో మూవీలోకి వెళ్తే కనుక మూవీ ఓవరాల్గా ఓకే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాని వచ్చేసి ఇందులో మొత్తం టోటల్గా ఒక వన్ మ్యాన్ షో చేశారని చెప్తాను నా పరంగా అయితే సో మనం ఒక స్టోరీలోకి వెళ్తే కనుక నాని పేరు వచ్చేసి ఇందులో సుందర్ అనమాట అండ్ నజరియా పేరు వచ్చేసి లీలా ఇద్దరు కూడా ఒక రెండు డిఫరెంట్ రిలీజన్స్కి చెందిన వాళ్ళు ఇది మనందరికీ తెలుసు సో వీళ్ళు ఇందులో ఎలా లవ్ చేసుకుంటారు అండ్ అలాగే వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి వాళ్ళు పడే కష్టాలు ఏంటి సో ఇది కొంత హిలేరియస్గా వర్కౌట్ అయింది సో మధ్యలో పేరెంట్స్తో విలుపడే స్ట్రగుల్స్ ఏంటి అనేది డైరెక్టర్ గారు చాలా బాగానే తీశారు సో నాని మార్క్ కామెడీ తోటి చాలా బాగానే చేశారని చెప్పుకోవచ్చు సో యాక్చువల్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ స్టోరీ మనకి ట్రైలర్లోనే అర్థం అవ్వడం కామన్ ఆడియన్కి థియేటర్లో కొంత బోర్ కొట్టించే అంశం ఓవరాల్గా యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్ తోటి మూవీ అయితే పాస్ అయిందని చెప్పుకోవచ్చు మన నాని ఓవరాల్గా తన హిలేరియస్ పర్ఫార్మెన్స్ తోటి మొత్తం బాధ్యత అంతా తన మీద వేసుకున్నారు నెరేషన్ ఆఫ్ ద స్టోరీ కొంచెం ఎందుకో నాకు నా పర్సనల్గా వీక్ అని అంటే నాకు అనిపించింది నా పర్సనల్గా అయితే ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ మీద పాయింట్ మొత్తం నడిపిస్తే బాగుండేది అలా కాకుండా నాని మల్టిపుల్ టైం పీరియడ్స్ చిన్నప్పటివి ఇట్లా అట్లా చూపించి అవన్నీ కొంత బోర్ కొట్టించారని చెప్పుకోవచ్చు కొంత నాన్ లీనియర్ ఫ్యాషన్లో మూవీ అనేది సాగిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా వీకెండ్స్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి అంటే కనుక ఇది ఒక మంచి మూవీ అనే అనిపిస్తుంది సో క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ అందరివి కూడా ఓకే అని చెప్పుకోవచ్చు సో ఇది నాని మార్క్ కామెడీ మూవీయే ఒకసారి మీరు అంటే పర్సనల్గా ఒకవేళ వెళ్ళి చూస్తే కనుక థియేటర్స్లో చూడొచ్చు సో నా ఛానల్ పరంగా మన మూవీ అందరికీ కూడా మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ నాని గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మూవీకి రివ్యూ నా పరంగా అయితే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వగలను సో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి బాబాయ్